వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత గాలిముద్దు కృష్ణంనాయుడు విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ తో కుమ్మక్కైన జగన్ ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారకులైన వారంతా కలిసి చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. వైసీపీ పేరుకు టీఆర్ఎస్ గా మార్చుకుని ఏపీ టీఆర్ఎస్ కు జగన్, తెలంగాణ టీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షులుగా ఉండాలని ముద్దు కృష్ణంనాయుడు సూచించారు. తద్వారా టీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుందని ఎద్దేవా చేశారు. మీకు వచ్చేవాళ్ళేరు. ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని, తెలుగు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వానికి టీఆర్ఎస్ కి తాకట్టు పెట్టిన గొప్ప పార్టీ మీ పార్టీ, లాలూచిబడే పార్టీ. సోనియా గాంధీ, చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని చీల్చారు. ఎన్నికల తర్వాత కుమ్మక్కై చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆడ రాజధాని రాకూడదని చెప్పిన కంకణం కట్టుకుని మీకు మెజార్టీ వచ్చిన ఓలర్ వాళ్ళని తీసుకుని పోయి కోర్టులో కేసులు వేశారు. ఆ కోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నారు. మీ అక్కసంతా కూడా ఆడ క్యాపిటల్ రాకూడదు, చంద్రబాబు నాయుడు పేరు రాకూడదు అని చెప్పని చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. మీరు తెలంగాణ యొక్క టీఆర్ఎస్ వాళ్ళు, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఆడ అది టీఆర్ఎస్ అని మార్చుకోండి. వైఎస్ఆర్ పార్టీ కన్నా కూడా మీ చంద్రశేఖరరావుని అధ్యక్షుడు చేసుకోండి. మీరు ఆంధ్ర ప్రాంతానికి అధ్యక్షుడు ఉండండి. నేషనల్ పార్టీగా టీఆర్ఎస్ అని చేసి ఆ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి అధ్యక్షుడు ఉంటాడు. ఇంకా తేడా లేదు మీకున్ను, జగన్మోహన్ రెడ్డికును, చంద్రశేఖరరావుకి. రెండు కలిపేసి మీరు మెర్జీ చేసుకుని టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు, నేషనల్ పార్టీకి చంద్రశేఖరరావు అధ్యక్షుడు అని పెట్టుకుంటే సరిపోతుంది తప్ప ఈ లాలూచి రాజకీయాలు, రహస్య మంతనాలు, సితారా హోటల్లో పోయి కలవడాలు ఇవన్నీ కూడా మానుకోండి.